హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎపిటెక్ ఇన్ దిస్ వీడియో ఐ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వేరియంట్స్ ఆఫ్ ద ఎంఎస్పి ఫోర్ థర్టీ ఫ్యామిలీ ఆల్రెడీ నేను ఎంఎస్పీ ఫోర్ థర్టీ అబ్రవేషన్ మీద ఒక వీడియో చేశాను ఆ వీడియో సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను లేదా టాప్ రైట్ సైడ్ మీకు ఐసెంబుల్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసి మీరు ఆ వీడియోని చూడొచ్చు ఈ వీడియోలో నేను ఎంఎస్బి ఫోర్ థర్టీ ఫస్ట్ జనరేషన్ నుంచి ఫిఫ్త్ జనరేషన్ వరకు ఇంటర్నల్గా ఉన్న పారామీటర్స్ని కంపేర్ చేస్తా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే సెకండ్ జనరేషన్లో మనకి ఎఫ్ సిరీస్ ఉంది జీ సిరీస్ ఉంది ఇప్పుడు ఒక్కొక్క పారామీటర్ గురించి ఇక్కడ చూద్దాం ఇక్కడ పవర్ స్పెసిఫికేషన్ అనేది కరెంట్ ఫార్మేట్లో ఇక్కడ నోట్ చేసుకుంటాము పవర్ స్పెసిఫికేషన్లో ఫస్ట్ పారామీటర్ వచ్చి ర్యామ్ రిటెన్షన్ ఇక్కడ ఫస్ట్ జనరేషన్ నుంచి ఫిఫ్త్ జనరేషన్ వరకు జీరో పాయింట్ వన్ మైక్రో ఆంపియస్ అనేది ఇటులైజ్ చేసుకుంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చి ఆర్టీసీ మోడ్ రియల్ టైమ్ క్లాక్ మోడ్లో పవర్ స్పెసిఫికేషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ జనరేషను సెకండ్ జనరేషన్లో ఎఫ్ సిరీసు సెకండ్ జనరేషన్లో జీ సిరీసు ఫోర్త్ జనరేషన్లో జీరో పాయింట్ సెవెన్ మైక్రో ఆంపియస్గా ఇటులైజ్ చేసుకుంటుంది నెక్స్ట్ థర్డ్ జనరేషన్లో జీరో పాయింట్ నైన్ మైక్రో ఎంపీఎస్గా యూటిలైజ్ చేసుకుంటుంది నెక్స్ట్ ఫిఫ్త్ జనరేషన్లో టూ పాయింట్ ఫైవ్ మైక్రో ఎంపీఎస్గా యూటిలైజ్ చేసుకుంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రాసెసర్ అనేది పర్ సెకండ్కి మిలియన్స్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి యాక్టివ్ మోడ్లో ఈ పవర్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాము ఫస్ట్ జనరేషను నెక్స్ట్ అదేవిధంగా ఫోర్త్ జనరేషన్లో టూ హండ్రెడ్ మైక్రోఆంపిఎస్ పర్ ఎంఐపిఎస్గా ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ జనరేషన్లో ఎఫ్ సిరీసు సెకండ్ జనరేషన్లో జీ సిరీస్లో టూ ట్వంటీ మైక్రో యాంపియర్స్ పర్ ఎంఐపిఎస్గా ఉంటుంది నెక్స్ట్ థర్డ్ జనరేషన్లో వన్ సిక్స్టీ మైక్రో ఆంపియస్ పర్ ఎంఐపిఎస్గా ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్త్ జనరేషన్లో వన్ సిక్స్టీ ఫైవ్ మైక్రో ఆంపియస్ పర్ ఎంఐపిఎస్గా ఉంటుంది ఇక్కడ ఎంఐపిఎస్ అంటే మిలియన్స్ ఇన్స్ట్రక్షన్ పర్ సెకండ్ నెక్స్ట్ పారామెట్రీస్ వేకప్ టైమ్ ఫ్రమ్ స్టాండ్ బై మోడ్ అంటే స్లీప్ మోడ్ నుంచి యాక్టివ్ మోడ్కి చేంజ్ అవ్వడానికి పట్టే టైం స్ ఇక్కడ చూడండి ఫస్ట్ జనరేషను థర్డ్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్లో లెస్ దాన్ సిక్స్ మైక్రో సెకండ్ టైం అనేది తీసుకుంటుంది నెక్స్ట్ సెకండ్ జనరేషన్లో ఎఫ్ సిరీసు సెకండ్ జనరేషన్లో జీ సిరీస్ వచ్చి లెస్ దెన్ వన్ మైక్రో సెకండ్ టైం అనేది తీసుకుంటుంది నెక్స్ట్ ఫిఫ్త్ జనరేషన్లో లెస్ దాన్ ఫైవ్ మైక్రో సెకండ్ టైం అనేది తీసుకుంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి మెమరీ అదేవిధంగా జీపీఐఓ పిన్స్ అంటే జనరల్ పర్పస్ ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ పారామీటర్స్ గురించి తెలుసుకునే ముందు మనం టూ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఇక్కడ తెలుసుకోవాలి అవి ఫస్ట్ వన్ వచ్చి ఇక్కడ ఒక్కో జనరేషన్లో డిఫరెంట్ మైక్రో కంట్రోలర్స్ ఉంటాయి కదా అయితే ఇక్కడ మెమరీ అదేవిధంగా జీపీఐ ఓపిన్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మెమరీ రిలేటెడ్ ఫ్లాష్ మెమరీ అదేవిధంగా రోమ్ అనేటివి ఇక్కడ డిఫరెంట్ జనరేషన్లో ఉన్న మైక్రో కంట్రోలర్స్కి వీటిని ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసుకుంటాం ఇంటర్నల్గా అయితే ఉండవు సో ఇప్పుడు ఒక్కో పారామీటర్స్ గురించి ఇక్కడ చూద్దాం మెమరీలో ఫస్ట్ వన్ వచ్చి ఫ్లాష్ మెమరీ ఇక్కడ ఫస్ట్ జనరేషన్లో వన్ టు సిక్స్టీ కిలో బయటగా వేరీ అవుతూ ఉంటుంది సెకండ్ జనరేషన్లో ఎఫ్ సిరీస్ వన్ టు వన్ ట్వంటీ కిలో బయటగా వేరీ అవుతూ ఉంటుంది సెకండ్ జనరేషన్లో జీ సిరీస్ జీరో పాయింట్ ఫైవ్ టు ఫిఫ్టీ సిక్స్ కిలో బైట్గా వేరీ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్లో ఫోర్ టు వన్ ట్వంటీ కిలో బయటగా వేరీ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్త్ జనరేషన్లో ఫైవ్ టువెల్వ్ కిలో బైట్గా వేరీ అవుతూ ఉంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చి రోమ్ ఇక్కడ ఫస్ట్ జనరేషన్లో వన్ టు సిక్స్టీన్ కిలో బైట్గా వేరీ అవుతూ ఉంటుంది థర్డ్ జనరేషన్లో టూ టు థర్టీ టూ కిలో బైట్గా వేరీ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వన్ ఇస్ ర్యామ్ ఇక్కడ ఫస్ట్ జనరేషన్లో వన్ ట్వంటీ ఎయిట్ బైట్స్ టు టెన్ కిలో బైట్గా వేరీ అవుతూ ఉంటుంది సెకండ్ జనరేషన్లో ఎఫ్ సిరీస్లో వన్ ట్వంటీ ఎయిట్ బైట్స్ టు ఎయిట్ కిలో బైట్గా వేరీ అవుతూ ఉంటుంది నెక్స్ట్ సెకండ్ జనరేషన్లో జీ సిరీస్లో వన్ ట్వంటీ ఎయిట్ బైట్స్ టూ ఫోర్ కిలో బైట్గా వేరీ అవుతూ ఉంటుంది నెక్స్ట్ థర్డ్ జనరేషన్లో ఫైవ్ ట్వల్వ్ బైట్స్ టూ వన్ కిలో బైట్గా వేరీ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్లో టూ ఫిఫ్టీ సిక్స్ బైట్ టూ ఎయిట్ కిలో బైట్స్గా వేరీ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్త్ జనరేషన్లో అప్ టు సిక్స్టీ సిక్స్ కిలో బైట్స్గా వేరీ అవుతూ ఉంటుంది నెక్స్ట్ పారామెట్రిక్స్ జీపీఐఓ పిన్స్ జనరల్ పర్పస్ ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ జనరేషన్లో ఫోర్టీను ట్వంటీ టూ ఫార్టీ ఎయిట్ పిన్స్గా డివైడ్ చేసి ఉంటారు సెకండ్ జనరేషన్ ఎఫ్ సిరీస్లో టెన్ను లెవెను సిక్స్టీను ట్వంటీ ఫోరు థర్టీ టూ ఫార్టీ ఎయిట్ పిన్స్గా డివైడ్ చేసి ఉంటారు నెక్స్ట్ సెకండ్ జనరేషన్లో జీ సిరీస్లో టెన్ను సిక్స్టీను ట్వంటీ ఫోరు థర్టీ టూ పిన్స్గా డివైడ్ చేసి ఉంటారు నెక్స్ట్ థర్డ్ జనరేషన్లో ఫోర్టీను ఫార్టీ పిన్స్గా డివైడ్ చేసి ఉంటారు నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్లో ఫోర్టీను థర్టీ టూ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ టూ ఎయిటీ పిన్స్గా డివైడ్ చేసి ఉంటారు నెక్స్ట్ ఫిఫ్త్ జనరేషన్లో ట్వంటీ నైన్ థర్టీ వన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ సిక్స్టీ త్రీ సిక్స్టీ సెవెన్ సెవెంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ పిన్స్గా డివైడ్ చేసి ఉంటారు నెక్స్ట్ పారామీటర్ వచ్చి ఏడీసీ అన్లాక్ టు డిజిటల్ కన్వర్టర్ అయితే ఇక్కడ మనకి త్రీ ఏడీసీ సర్క్యూట్స్ ఉన్నాయి అవి ఫస్ట్ వన్ వచ్చి స్లోపు సెకండ్ వన్ వచ్చి ఎస్ఏఆర్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టరు థర్డ్ వన్ వచ్చి సిగ్మా డెల్టా అయితే మనకి ఒక్కో జనరేషన్లో మనకి డిఫరెంట్ మైక్రో కంట్రోలర్స్ ఉంటాయి కదా ఈ డిఫరెంట్ మైక్రో కంట్రోలర్స్లో ఈ ఏడీసీ సర్క్యూట్స్ అనేవి ఫ్యాబ్రికేట్ చేసి ఉంటారు ఇప్పుడు ఒక్కో దాని గురించి చూద్దాము ఇక్కడ ఫస్ట్ జనరేషన్ నుంచి ఫోర్త్ జనరేషన్ వరకు ఏడీసీ రిలేటెడ్ స్లోప్ అనేది అక్కడ ఫ్యాబ్రికేట్ చేసి ఉంటారు నెక్స్ట్ ఫస్ట్ జనరేషను సెకండ్ జనరేషన్ ఎఫ్ సిరీసు ఫోర్త్ జనరేషను ఫిఫ్త్ జనరేషన్లో టెన్ అండ్ టోల్బెట్ ఎస్ఏఆర్ అనేది అక్కడ ఫ్యాబ్రికేట్ చేసి ఉంటారు నెక్స్ట్ సెకండ్ జనరేషన్ జీ సిరీస్లో టెన్ బిట్ ఎస్ఏఆర్ అనేది ఫ్యాబ్రికేట్ చేసి ఉంటారు థర్డ్ జనరేషన్లో ఫోర్టీన్ బిట్ ఎస్ఏఆర్ అనేది ఇక్కడ ఫ్యాబ్రికేట్ చేసి ఉంటారు ఫైనల్గా ఇక్కడ సెకండ్ జనరేషన్ ఎఫ్ సిరీస్లో సిక్స్టీన్ అండ్ ట్వంటీ ఫోర్ బిట్ సిగ్మా డెల్టా ఏడీస్ అనేది అక్కడ ఫ్యాబ్రికేట్ చేసి ఉంటారు అదేవిధంగా ఫోర్త్ జనరేషన్లో సిక్స్టీన్ బిట్ సిగ్మా డెల్టా ఏడీసీ అనేది అక్కడ ఫ్యాబ్రికేట్ చేసి ఉంటారు నెక్స్ట్ పారామీటర్ వచ్చి పెరిఫెరల్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ జనరేషన్లో ఉన్న డిఫరెంట్ మైక్రో కంట్రోలర్స్లో యూజ్ చేసే పెరిఫెరల్స్ ఈ విధంగా ఉంటాయి అవి టోల్ బిట్ డిఏసీ డిఏసి మీన్స్ డిజిటల్ టు అన్లాక్ కన్వర్టరు టూ సిక్స్టీన్ బిట్ టైమర్స్ వాస్టాక్ టైమరు అవుట్ రీసెట్ డిఎంఏ డిఎంఏ మీన్స్ డైరెక్ట్ మెమరీ యాక్సెస్ టెంపరేచర్ సెన్సర్ యువాట్టు యుఆర్ట్ మీన్స్ యూనివర్సల్ అసంకునస్ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటరు ఎస్పీఐ ఎస్పీఐ మీన్స్ సీరియల్ పెరిఫెరల్ ఇంటర్ఫేసు సిక్స్టీన్ బై సిక్స్టీన్ మల్టీప్లేయరు కంప్యారిటర్ ఏ నెక్స్ట్ సెకండ్ జనరేషన్లో ఎఫ్ సిరీస్లో ఉన్న డిఫరెంట్ మైక్రో కంట్రోలర్స్ లూజ్ చేసే పెరిఫెరల్స్ ఈ విధంగా ఉంటాయి అవి ఆంప్లిఫైయర్సు టోల్ టు డిఏసి డిఏసి మీన్స్ డిజిటల్ టు అన్లాక్ కన్వర్టరు టూ సిక్స్టీన్ బిట్ టైమర్సు వాస్టార్ టైమరు

డిఫరెంట్ మైక్రో కంట్రోలర్స్ లూజ్ చేసే పెరిఫెరల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అవి కెపాసి టచ్ ఐఓ త్రీ సిక్స్టీన్ బిట్ టైమర్సు వాస్టార్ టైమరు రీసెట్ యుఎస్సీఐ యుఎస్సీఏ మీన్స్ యూనివర్సల్ సీరియల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేసు టెంపరేచర్ సెన్సారు కంపారెటర్ రీప్లస్ యూఎస్ఐ మాడ్యూల్ యుఎస్ఏ మీన్స్ యూనివర్సల్ సీరియల్ ఇంటర్ఫేసు నెక్స్ట్ వన్ వచ్చి థర్డ్ జనరేషన్లో ఉన్న డిఫరెంట్ మైక్రో కంట్రోలర్స్లో యూజ్ చేసే పెరిఫెరల్స్ అనేటివి ఈ విధంగా ఉంటాయి అవి ఎల్సిడి కంట్రోలరు మల్టీప్లయరు నెక్స్ట్ అదేవిధంగా ఫోర్త్ జనరేషన్లో ఉన్న డిఫరెంట్ మైక్రో కంట్రోలర్స్లో యూజ్ చేసే పెరిఫెరల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అవి టోల్ బిట్ డిఏసీ డిఏసి మీన్స్ డిజిటల్ టు అన్లాక్ కన్వర్టర్ ఆప్ ఆంప్స్ ఆర్టీసీ ఆర్టీసీ మీన్స్ రియల్ టైమ్ క్లాక్ టాక్ టైమరు టూ సిక్స్టీన్ బిట్ టైమర్సు బేసిక్ టైమరు యుజాట్ మాడ్యూల్ యుజాట్ మీన్స్ యూనివర్సల్ సింకనస్ స సింకనస్ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్ ఎల్సిడి కంట్రోలరు సిక్స్టీన్ బై సిక్స్టీను అండ్ థర్టీ టూ బై థర్టీ టూ మల్టీప్లయరు కంప్యారిటర్ ఏ టెంపరేచర్ సెన్సర్ ఫైనల్గా ఫిఫ్త్ జనరేషన్లో ఉన్న డిఫరెంట్ మైక్రో కంట్రోలర్స్ యూజ్ చేసే పెరిఫిరల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అవి పీడబ్ల్యూఎం సో పీడబ్ల్యూఎం మీన్స్ పల్స్ విత్ మాడలేషను ఫైవ్ ఓల్స్ సైవ్ ఓల్స్ ఇన్పుట్ అవుట్పుట్స్

జనరల్ పర్పస్ అప్లికేషన్లు ఇచ్చేస్తాము అవి ఇమేజింగ్ మొబైల్ అండ్ వైర్లెస్ సెక్యూరిటీ అప్లికేషన్లు ఇచ్చేస్తాము నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ జనరేషన్ ఎఫ్ సిరీస్లో ఉన్న మైక్రో కంట్రోలర్స్ని ఎక్కడ ఇచ్చేస్తామంటే వీడియో ఇమేజింగ్ మొబైల్ అప్లికేషన్లు ఇచ్చేస్తాము నెక్స్ట్ సెకండ్ జనరేషన్ జీ సిరీస్లో ఉన్న మైక్రో కంట్రోలర్స్ని ఎక్కడ చేస్తామంటే వీడియో ఇమేజింగ్ మొబైల్ అండ్ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్లు ఇచ్చేస్తాము నెక్స్ట్ థర్డ్ జనరేషన్లో ఉన్న మైక్రో కంట్రోలర్స్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మీటరింగ్ అప్లికేషన్స్ అవి వాటరు హీట్ గ్యాస్ మీటరింగ్ అప్లికేషన్లు యూజ్ చేస్తాము నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్లో ఉన్న మైక్రో కంట్రోలర్స్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మెడికల్ అండ్ కన్జ్యూమర్ అప్లికేషన్లు యూజ్ చేస్తాము ఫైనల్గా ఫిఫ్త్ జనరేషన్లో ఉన్న మైక్రో కంట్రోలర్స్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే కంప్యూటర్స్ ఇండస్ట్రియల్ పర్పస్ అప్లికేషన్లో యూజ్ చేస్తాం హాయ్ ఎవరివన్ నేను ప్రిపేర్ చేసిన ఎంపీఎంసి హ్యాండ్ రిటర్న్ మెటీరియల్ సంబంధించిన సాఫ్ట్ కాపీ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను డైరెక్ట్గా లింక్ని క్లిక్ చేసి మీరు ఈ మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ వచ్చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్